సిఏఏ గురించి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడితే చూసారా అక్కడ కూడా ఎంత నెగిటివ్గా ఉందో. ఎన్ఆర్సీ గురించి, ఎన్పిఆర్ గురించి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అనిపించుకునేటువంటి మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి హితబోధలు చెప్తూ ఉంటారు. అదే పాకిస్తాన్లో ఆలయాల కూల్చివేత తర్వాత కొత్తగా ఆలయ నిర్మాణానికి కూడా అడుగడుగున అడ్డం, అట్లాగే గురుద్వారానికి మసీదుగా మార్చేటువంటి ప్రక్రియ మీద ఇక్కడ నోరు మెదపరు. అదే సందర్భంలో అదే పాకిస్తాన్ తాజాగా ప్రేరేపిస్తున్నటువంటి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా ఉందో, ఇరాన్ సిరియా ఉందో, దాని ఇరాక్ సిరియా ఉందో, దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ దేశంలో వాళ్ళ మాడ్యూల్స్ పట్టుబడితే మళ్ళీ అది మైనార్టీల మీద దాడి అన్నటువంటి పేరుతో కథలు జల్లుతారు, కథలు అల్లుతూ ఉంటారు. లేటెస్ట్గా అదే ఐఎస్ఐఎస్ సంస్థ కరోనాని వ్యాప్తి చెయ్యండి, తద్వారా ఇదొక తరహా జిహాద్ అని ప్రకటనిస్తే ఒక్క మేధావి కూడా నోరు మెదపడం. అది మనకి ఏం జరగదులే అన్నట్టుగా. ఇక్కడ పేలుళ్ళు జరిగితే ప్రభుత్వాల వైఫల్యం, ఇక్కడ వాళ్ళు వచ్చి అరాచకాలు చేస్తే ప్రభుత్వాల వైఫల్యం, అదే సందర్భంలో నిఘా వర్గాల వైఫల్యం, మన పోలీస్ శాఖల వైఫల్యం. అలా కాకుండా వాళ్ళని ఎవరినైనా పట్టుకుంటే అది మైనార్టీల మీద దాడి. ఆయా దేశాల్లో స్టేట్మెంట్లు ఇస్తేనేమో ఈ రకంగా అమెరికాలో బ్లాక్ అండ్ వైట్ అంటూ అక్కడ ఉద్యమాలు చేస్తే దానికి అనుగుణంగా ఇక్కడ దీపాలు పట్టుకుంటాం. కానీ మన దేశాన్ని అంతం చేస్తాము లేకపోతే అంతం చేయాలని పిలుపులిస్తే మాత్రం మన మెదళ్లలో దీపాలు కూడా వెలగవు. ఇదే మేధావిత్వం అనేటువంటిది ఎందుకు ప్రాచుర్యంలోకి వస్తుంది అన్నటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటారంటే ఆల్రెడీ మేధావులైనటువంటి వాళ్ళు కొత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది మన దేశపు అదృష్టం.